వదినా, నేను శశి. హాయ్ శశి, ఎలా ఉన్నావే? బాగున్నాను వదినా. అన్నయ్య ఇంట్లో లేడా? ఫ్లైట్ లో ఉన్నారు, మీ దగ్గరకే వస్తున్నారు. అవునా, ఏంటి సడన్ గా? ఆయన సినిమాలు పిచ్చి నీకు తెలిసిందే కదా వదినా, మొన్న ఊపిరి సినిమా చూసినప్పటి నుంచి యూరోప్ వెళ్తానని ఒకటే గొడవ. చైకి చెప్పి ఆయనకి 4 రోజులు అన్ని చూపించండి వదినా. చెప్పబెట్టుకుని ఫ్లైట్ ఎక్కడం ఏంటి? ఇక్కడ ప్రోగ్రామ్స్ ప్రయారిటీ చెక్ చేసుకోద్దా. నీకంత ప్రోగ్రామ్స్ ప్రయారిటీస్ ఏ ఉంటారా? అసలే మామయ్య చిన్నపిల్లాడి మనస్తత్వం. పైగా నువ్వు అంటే చాలా ఇష్టం, నువ్వు చూసుకుంటున్నావు. ఏ చెయ్యి, ఎవరికి చెయ్యి? పోనీయా, ఇప్పుడు గుర్తుందా? నువ్వా? నీ ఫోన్ కోసం, విజయ్ మల్లే కోసం ఇండియన్ బ్యాంక్ ఎదురు చూసినట్టు ఎదురు చూస్తున్నాను. అమ్మాయి ఎక్కడ? మా ఇంట్లో. మీ ఇల్లు ఎక్కడ? నేను చెప్పను. అలా అనకయ్యా, మా బాస్ కి అమ్మాయి నా దగ్గరే ఉందని అబద్ధం చెప్పాను. రేపు 5వ తారీఖు అమ్మాయిని ఫ్లైట్ ఎక్కించకపోతే నా జాబ్ పోతే నాయన. నీ జాబ్ నీకు ఉండాలంటే ఓ బ్యూటిఫుల్ ఐడియా చెప్తాను, పడేసుకో. ఏంటది? ఈ రోజు ఇండియా నుంచి మా మావయ్య వస్తున్నాడు, నువ్వు రిసీవ్ చేసుకుని 4 డేస్ టేక్ కేర్ చేయాలి. ఏం నేను కొడపాపలా కనబడుతున్నానా? నీ చేయను. చేవా? చేయను. అయితే అమ్మాయి సంగతి మర్చిపో. ఒక్క నిమిషం. స్పెయిన్ లో పిడుగుబడిందంటే ఎలా నమ్మేవరా? ఎలా నమ్మేవరా? ఎలా నమ్మేవరా? బాబు చేయి. అంకుల్ పేరేంటి? మామయ్యకు బదులు ఇలాంటి మరదలు వస్తే బాగుంటుంది. చే పంపించింది మీరేనా? చే చెప్పింది మీరేనా? యా, ఐమ్ కీర్తి. ఐమ్ సీను. ఐమ్ వోడ్కా ప్రసాద్. వోడ్కా కంపెనీలో పనిచేస్తారా? సార్, వోడ్కా మాత్రమే తాగుతారు. ఓ, చే అంతా చెప్పాడు కదా. యా, మీ దగ్గర తన నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే అన్ని చెప్తా అన్నాడు. నెంబర్ చెప్పండి. నువ్వు నంబర్ అడిగితే ఇవ్వద్దని చే బాబు ఇన్స్ట్రక్షన్. నా ప్రోగ్రామ్ అంతా కీర్తి డిజైన్ చేస్తుంది. నువ్వే మిషన్లు కుట్టుకునే వాళ్ళ ఉన్నావు, మళ్ళీ నీకు డిజైన్ రా. కీర్తి సార్, నోట్ దిస్ పాయింట్. చేసి చెయ్యి బాబు దృష్టికి తీసుకెళ్ళాలి. జోక్ చేసే సార్? సార్, జోకులకి నవ్వరు. ఏ, కాళ్ళు చేతులతో పాటు దవళ్ళు కూడా పడిపోయా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సెన్స్ లేదా? అసలు సార్ ఎవరో తెలుసా? కీర్తి, సీను నాకు నచ్చాడు, కల్మషం లేదు, బోడా మనిషి. ప్రోగ్రామ్ చెప్పు. నువ్వు 6 o'clock లేవాలి సార్ ని, 8 o'clock లేపాలి. 2 hours ఏం చేయాలి? ముందు రోజు స్పాంటేనియస్ గా సరే చెప్తారు. 8:15 కి పేపర్ చదివి వినిపించాలి. 8:30 కి బాత్రూమ్ కి వెళ్తారు. 10:30 కి వస్తారు. వెళ్తుంది బాత్రూమ్ కి బోర్డు మీటింగ్ కి. లిసన్, 10:30 కి బ్రేక్ఫాస్ట్ నేను తినాలా? సార్ కి పెట్టాలి. 11 o'clock కి అవుటింగ్ తీసుకెళ్ళాలి. ఏది, కుక్కల్ని గాలికి దిప్తాం అలాగా? కీర్తి సార్, ఇది కూడా నోట్ చేయి, చెయ్యి బాబు దృష్టికి తీసుకెళ్దాం. ఓకే సార్. ఇంతకీ లెక్స్ ఎలా పోయాయి? ఆ రోజు నేను మా కూచిపూడి గడి ఎర్లీగా స్టార్ట్ చేసి లేట్ గా ఫినిష్ చేశాం. మందుమతులు మనిషిని కొని లారీని గుద్దేశాను. సీను నాగు రేసరు, ఈ డ్రింకరు, ఆ లెగ్స్ తో పాటు మనిషి పోయి అంటే దరిద్రం వదిలేదు. విన్నాను. అది కాదండి, అన్ని పోయిన వాళ్ళు ఇంట్లో కూర్చోకుండా ఈ ఫారెన్ ట్రిప్ అవసరమా అని. నాగార్జున ఊపిరి చూసి అవయవాలు లేకపోయినా ఎంజాయ్ చేయొచ్చని మోటివేట్ అయ్యాను సీను. సీను వాడిని వదలొద్దు. ఎవండి? ఆ వేలు చూపించండి. చూపించు రాస్కెల్. నేనేంటో చూపిద్దాం అనుకుంటే బాడీ కోఆపరేషన్ లేదు. పోనీ సీను, పోనీ 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 పోనీ. ఆ డాక్టర్ కొంచెం తీసుకున్నారు, అరవకండి, భయం వేస్తుంది. అదే మా కూచిపూడి గాడైతే పుల్లు తాగేసి వాడి టిక్కీ పగల కొట్టేసేవాడు. ఎల్లు సీను, ఎల్లు ఎల్లు. ఇంతకన్నా స్పీడ్ గా వెళ్తారండి. కొంచెం ఫుల్గా తొక్కు, గేర్ మార్చు, యాక్సిలరేటర్ రైట్ చేయి, 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 వదిలేయి, వదిలేయి. నేను వదలమంది ఎక్సలేటర్, స్టీరింగ్ కాదు. సీను, మా ఊపిరి మావయ్య ఎలా ఉన్నాడు? నా ఊపిరి తీసేలా ఉన్నాడు. ఎంత ఖర్చైనా నేనిస్తాను. మీరా నీకు కావాలంటే మా మావయ్య జాగ్రత్తగా చూసుకో. నేను ఆయన చూసుకుంటాను, నన్ను ఎవరు చూసుకుంటారు? చెయ్యి బాబుకు నేనంటే ప్రాణం.